ఇవి రెడ్ కలర్లో వచ్చేసినాయండి, ఇంకా పెద్ద అవుతున్నాయి ఇవి, ఇంకా ఉంచేసానమాట. పక్షులు అయితే ఒక్కోటి వచ్చి కొంచెం తినడం అయితే ప్రారంభించాయి, వాటికైతే వదిలేసాను. నమస్తే, నేను విజయా, వెల్కమ్ టు తెలుగు గార్డెన్లో. ఈరోజు వీడియో ఏంటంటే ఆకాకరకాయ గురించి తెలుసుకుందామండి. ఆ సాయిల్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది, అది నాకు ఫస్ట్ టైం దొరికింది. నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నాకు అసలు ఏమీ తెలీదు. కానీ కొంచెం సచ్చేగా తెలుసుకున్న విధంగా నేను ఈరోజు పెట్టుకుంటున్నాను. ఇంకా మన వాళ్ళు కూడా ఎవరికైనా దొరికితే అది పెట్టుకుంటారు కదా, విధానం తెలుస్తుంది కదా అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి విత్తనాలండి, ఆకాకరకాయ విత్తనాలు. ఇవి మే నెలలోనే మనం పెట్టుకోవాలి. జర్మినేషన్ సీడ్స్ అనేవి కొంచెం లేట్గా ఉంటాయంట, అంటే మనకి 40 డేస్ పట్టచ్చు, లేదంటే త్వరగా కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఇందులో మేల్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి, ఫీమేల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆకాకరకాయ ఈ విత్తనాలు అయితే మటుకి నాకు ఇది శామ్స్ స్టోర్లో దొరికినాయండి, శామ్స్ గార్డెన్ స్టోర్లో ఉన్నాయి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఆకాకరకాయ విత్తనాలు మనకి అందరికీ దొరకచ్చు దొరకపోవచ్చు, నేను చాలాసార్లు ట్రై చేశాను. నాకు ఇవి అక్కడ దొరకడం నాకు మంచిగా, ఇప్పుడు కరెక్ట్గా సీజన్ అన్నమాట. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు పెట్టుకున్నామంటే దీని జర్మినేషన్ టైం కూడా లేట్గా ఉంటుంది. ఇందులో మేల్స్ వచ్చి ఫీమేల్స్ అవి పిండి వచ్చేదాకా కూడా ఎన్ని మేల్స్ వచ్చినాయి ఎన్ని ఫీమేల్స్ వచ్చినాయో తెలీదు. ఒకవేళ అన్ని మేల్స్ వచ్చినా ఇది వృధాయే. కానీ ఇది అడవిలో పెరిగే మొక్క, అంటే అడవిలో వాతావరణ రాళ్ళ రొట్టెల్లో పెరుగుతుంది. ఆ అడవిలో పెరిగే మొక్కకి ఎలా అయితే అక్కడ దానికి వాతావరణం ఎలా అయితే ఉంటుందో, మనం కొంతవరకు ఆ వాతావరణాన్ని మనం రెడీ చేయాలన్నమాట వాటికి. వాటి ఎక్కువ కంపల మీద అది పెరుగుతుంది. ఇది దీన్ని మనం బోడకాకరకాయ అని కూడా పిలుస్తాము. దీన్ని ఇంకా పేర్లు కూడా ఉన్నాయి. ఆకాకరకాయ నాకు తెలుసు, బోడకాకరకాయ, బొంతకాకరకాయ అని కూడా పిలుస్తారు. ఇది మంచి ఔషధ గుణాలు ఉన్నది. ఇది కూడా మన టెర్రస్ మీద రేర్ రకమే, చూడాలి. ఇది మనకి ఒక్కసారి పెట్టుకుంటే మట్టికి ఇంక దొండపోదిలాగా ఇది కూడా ఇంక అలా వస్తూనే ఉంటుంది. దీనికి దుంప అనేది ఊరుతుంది లోన. ఆ దుంప కొన్ని మనకు కాసేసిన తర్వాత నిద్ర వ్యవస్థకు వెళ్ళిపోతుంది, అంటే నిద్రపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఈ సీజన్ వచ్చేసరికి, మే నెల వచ్చేటప్పటికి మళ్ళీ చిగురు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వర్షాకాలం నుంచి నవంబర్ దాకా క్రాప్ వస్తూనే ఉంటుంది, కాయలు వస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కువ అడవిల్లో ఉంటాయి. నేను మా ఆడపడుచుని కూడా అడిగాను అన్నమాట, వాళ్ళు ఉండేది కొంచెం ఫారెస్ట్ ఏరియా అటు సైడ్ అన్నమాట, వాళ్ళకి అక్కడి నుంచి వస్తాయి తీసుకొస్తూ ఉంటారు. దుంపలు ఏమైనా ఉంటే ఇస్తాను విజయ, సంపాదిస్తాం, అదే అడుగుతున్నాను నేను కూడా అన్నారు. కానీ వాళ్ళకి దొరకలేదు అనుకుంటా, నాకు విత్తనాలు దొరికినాయి, ఇవి ఇప్పుడు ట్రై చేస్తాను నేను. మనం ముందు సాయిల్ రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసేసరికి ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్రెడీ ఇది పాత సాయిలే, కొద్దిగా వేసాను, కంపోస్ట్ వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఆల్రెడీ కొంచెం అయిపోయింది, సగం సగం అయిపోయింది. ఈ కంపోస్ట్లో మిగతాది నేను ఏం కలుపుతున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఇసుక అనేది అవసరం అండి, బాగానే ఇసుక అయితే తీసుకున్నాను. ఇది రివర్ అన్నమాట, అంటే శాండ్ మనకి రివర్స్ శాండ్ అన్నమాట, ఇది గోదావరిది ఇసుక, బొండి ఇసుక తీసుకున్నాను. లేదా మామూలుగా కొంచెం ఇసుక కింద ఉన్న నేల మట్టిలో వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. మనకి ఇక్కడ గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి, ఇందులో కొంచెం లీఫ్ కంపోస్ట్ కూడా ఉంది. అలాగే మీకు ఇక్కడ ఇసుక కనబడుతుంది కదా, ఇసుక కూడా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి కౌ మాన్యూర్ అండి, పాతది అన్నమాట, ఒక 2 నెలలు 3 నెలలది తీసుకున్నాను. లేదా మీకు ఫ్రెష్ దొరికిన, ఎలాగో మనకు అది జర్మినేషన్ అవ్వడానికి టైం పడుద్ది. కానీ నేను ఎక్కువ మాన్యూస్ ఏమీ కలపట్లేదు, తక్కువ తక్కువ కలుపుతున్నాను. ఎందుకంటే మనకు అది జర్మినేషన్ అయ్యే లోపల బోల్డ్ అంత, అంటే మనం రోజు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి, మొక్క మొలిచిన తర్వాత నేను మిగతా అన్ని ఇచ్చుకుంటూ వస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలుగా సాయిల్లో ఇసుక కొంచెం కంపోస్టు కలుపుతున్నాను. మీకు ఇక్కడ గమనిస్తే ఎత్వంస్ ఎన్ని ఉన్నాయో చూసారా, చిన్న చిన్న పిల్లలన్నమాట. ఇవన్నీ కూడా వానపాములు, మన ఆర్గానిక్గా పండిస్తున్నాం అనడానికి నిదర్శనం అన్నమాట అండి ఇవి. ఇందులో చాక్లెట్ కలర్స్లో ఉన్నాయైతే ఫుడ్ బాగా తీసుకుంటాయి. మాది నల్లమట్టి కదా, కొంచెం డౌట్గా ఉంది నాకు ఎలా వస్తుందా ఏటా అని. ఇందులో ఇసుక కలుపుతున్నాను, చాలా ఎక్కువే కలుపుతున్నాను. మనకి నీరు అనేది ఆ మొక్క ఎక్కువ ఇష్టపడదు, అంటే నీరు ఉండాలి, నిలబడి ఉండకూడదు, తడి అనేది ఉండకూడదు, దానికి ఏరు తడిసేటట్టు ఉండాలి. మనకి నీరు అనేది వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇచ్చామంటే కన్నాలు కూడా బాగా పెద్దవి పెట్టుకుని సాయిల్లోని ఇచ్చుకోవాలి. నేను ఇందులో కోకోపీట్ అయితే అసలే యాడ్ చేయట్లేదండి, జస్ట్ ఇది చూస్తారా కలరు, ఇవి బాగా ఫుడ్ తీసుకుంటాయండి. ఇవి అయితేని కొంచెం స్లోగానే ఉన్నాయి, వర్షాలకే ఏంటో మరి. మొక్క కొంచెం మట్టి కూడా బాగా తడిసిపోయింది, మొక్కలు కూడా కొంచెం వర్షాలకి ఇదేనే అండి, ఈ తుఫానికి గాలికి కొమ్మలు ఇరిగిపోయి ఎలా పడితే అలా అయిపోయింది గార్డెన్. మళ్ళీ సక్క పెట్టుకుని రావాలి నేను. ఇప్పుడు ఇసుక అనేది ఎక్కువ కలిపేస్తున్నాను, దీని తర్వాత నీమ్ కేక్ కూడా వేసుకుంటున్నాను.
మనం విత్తనాలు మామూలుగా కూడా నానబెట్టొచ్చండి. ఒక ముందు రోజు మనం నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. త్వరగా జర్మినేషన్ అవుతుంది. ఇది వేపపిండి అయితే వేసుకుంటున్నాను. మనకి ఏమైనా సాయిల్ ఫంగస్ గాని ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అంతే కాకుండా కొద్దిగా కోమేనర్ కూడా కలుపుతున్నాను. అయితే మీతో విషయం షేర్ చేసుకోవాలండి, హైడ్రెక్సిల్ సర్ప్ గురించి. ఇది చాలా బాగుందండి, నేనైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నాకు కూడాని. ఇది మనకి 5 లీటర్స్ టిన్ అండి, ఇది 650 పడుతుంది. అలాగే దీని సువాసన వచ్చేసరికి లెవెండర్ సువాసన. ఇది ఒకసారి కనుక్కుంటే 150 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి బట్టలకైనా డ్యామేజ్ అవ్వదు, చక్కగా ఉతుక్కోవచ్చు. అలాగే మనం ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ వాషింగ్ మిషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. వీళ్ళ సొంత వెబ్సైట్లో కూడా ఇది ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమెజాన్లో కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. బాగా ఇసుక వేసండి, కలుపుతున్నాను. కొంతగా వర్మి కంపోస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను తర్వాత ఇస్తాను. కొంచెం మొలకలు వచ్చిన తర్వాత దీనికి ఇంకా ఏమి ఇవ్వాలన్నది నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను కొంచెం కౌ మాన్యూరు, ఇసుక, మాది బ్లాక్ సాయిల్ కాబట్టి కొంచెం ఇసుక అనేది ఎక్కువ కలుపుకున్నాను. మనకి ఇసుక ఎక్కువ కలుపుకున్నాను, నీమ్ కేకు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వేపపిండి కలిపాను. లేదంటే ఆవదం చెక్క ఉంటే ఆవదం చెక్క కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ మీకు దొరకాలనుకుంటే శామ్స్ గార్డెన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి. కాస్ట్ మరి ఎంత పడుతుందో మీకు అందులోనే తెలుస్తుంది. నేను ఇది అన్నీ కలిపి కొన్నాను, నేను నాకు అందుకైనా ఐడియా లేదు. ఇప్పుడు ఇది మనం టబ్బు, బ్లాక్ టబ్బు తీసుకున్నాను, పెద్దది వెడల్పు టబ్బు తీసుకున్నాను. ఎందుకంటే పాదులకు ఎప్పుడు కూడా మనం వెడల్పు టబ్బు తీసుకోవాలండి. అందులో నేను కొంచెం కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కూడా అదనంగా యాడ్ చేసుకున్నాను. అందులో ఇది వేసేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మనకి ఇది బాగా తడిసిపోయిందండి వర్షానికి సాయిల్. కంపోస్ట్ కూడా అది సగం అయిపోయింది. దీనికి మనం కంపలా రెడీ చేయాలండి. పందిర్ల మీద అది ఎక్కే కన్నా దీనికి కంపలాగా, అంటే అడవుల్లో పెరిగేది ఆ మొక్క మీద ఈ మొక్క మీద పాకేసి కాస్తూ ఉంటాయి ఇవి. కాబట్టి మనం ఏదైనా పొదల్లాంటి మొక్కలు ఉంటాయి కదా గమ్ములు, మనకి పక్కన రోడ్ సైడ్ కానీ మన కింద గార్డెన్లో ఏమైనా వేస్ట్గా వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, అటువంటి మొక్కలు ఏమైనా ఉంటే కట్ చేసేసి పెట్టుకోవాలి. నేను కూడా దీనికి పెట్టాలి ఇప్పుడు, చూడాలి గానించి. ఫస్ట్ టైం కదా ఎత్వంస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉంటే ఎత్వంస్ అవే చాలా ఎక్కువ, అంటే ఎక్కువ ఉంటే ఇంకా బెస్ట్ అండి. ఈ వర్షాకాలం వచ్చిందంటే అవి బయట పడిపోతూ ఉంటే అది కూడా నేను చెప్తాను ఏం చేయాలన్నది తర్వాత వీడియోలో వస్తూ ఉంటే. వానపాములను ఎలా రక్షించుకోవాలి, వాటికి ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి. ఎక్కువ కౌ మాన్యూర్ని ఇష్టపడుతుందండి, మాగిపోయినా లేదంటే. ఇప్పుడు నేను కిచెన్ వేస్టేజ్ చేశాను కదా, అది కూడా దానికి చాలా ఇష్టం అన్నమాట, బాగా ఇష్టంగా తింటాయి అవి. చూసారా, ఇది ఇందాక నేను చూపించింది చాక్లెట్ కలర్లో ఉన్నది, ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది. ఇది ఏంటంటే మట్టిలోనే ఉండి మట్టిలోంచి పైకి కిందకి ఊరికి తిరుగుతూ మట్టి తింటూ ఉంటుందన్నమాట ఇది. ఇది మనకి పెద్ద బయటకు కూడా పెద్ద పడవండి ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు, అవి మట్టికి ఎక్కువ పడిపోతూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇందాక చూపించిన బ్లాక్ కలర్లో ఉన్నది. ఇందులో ఎత్తవంశలో మనకి 2, 3 ఉన్నాయండి రకాలు. అయితే నా దగ్గర ఉన్నాయి 2 రకాలు అన్నమాట, చిన్న చిన్న బేబీస్ అన్నమాట ఇవి. వీటి దీని బేబీస్ మాట ఇవి. ఇవి మనం సోడమోనస్ ఉంటుంది కదండి మన దగ్గర, దాంట్లో కొంచెం నానబెట్టుకున్నా సరే సీడ్ అనేది ఫంగస్ రాకుండా ఉంటుంది. బట్ నేను ఇంక ఇప్పుడు కుదరలేదు నాకు, నేను పెట్టలేదు. మీరు లేకపోతే పెట్టుకోండి, కొంచెం నానబెట్టుకోవచ్చు మాట. కొంచెం వాటర్ వేసి ఒక 1/2 స్పూను తీసుకొని సోడమోనస్, 1/2 స్పూన్ కన్నా తక్కువే తీసుకోండి, చిటుకుడు తీసుకొని అందులో ఈ విత్తనాలని కొంచెం వాటర్ వేసి ఒక 1/2 గంట కానీ 1 గంట ముందు కానీ నానబెట్టుకుని, ఆ తర్వాత మనం సాయిల్లో పెట్టుకున్నామంటే అంటే మొలకొచ్చినప్పుడు అది ఏవి రాకుండా చక్కగా జర్మినేషన్ అవుతాయన్నమాట. విత్తనం అయితే జర్మినేషన్ బాగా అవుతాయి. నేను ఇందులో సగం అయితే పెడుతున్నాను, ఓ టబ్లో సగం పెట్టుకుంటాను. ఇందులో ఎన్ని ఫీమేల్స్ వస్తాయో, ఎక్కువ మేల్సే ఉంటాయంట సీడ్స్లో కూడాని, ఫీమేల్స్ తక్కువే వస్తాయంట. ఒక్కుండీలోనే పెట్టేస్తే బాగానే ఉంటుంది కానీ ఏమి చెప్పలేం కదా. ఒకవేళ మన లక్కను బట్టి ఎక్కువ ఫీమేల్స్ వచ్చినాయి అనుకోండి, ఒక మేల్ ఉన్నా సరిపోతుంది. కాబట్టి నేను ఒక 10 విత్తనాలు పెట్టుకుంటున్నాను ఒకే దాంట్లో, ఇంకొన్ని దాంట్లో టబ్లో 10 విత్తనాలు పెడతాను. చూస్తాను అందులో ఏమైనా వస్తే అందులో మారుస్తాను, లేదా ఇందులో ఏమైనా ఉంటే ఇందులో పెడతాను అన్నమాట. 2 టబ్బుల్లో మట్టుకి పెట్టుకుంటున్నాను, పెద్ద కంటైనర్లోనే పెట్టుకుంటున్నాను. ఇది ఒక్కసారి పెట్టుకుంటే కనుక మనకి అలా వస్తూనే ఉంటాయి, ఒక 4 ఇయర్స్ దాకా అని మనకు కాస్తూనే ఉంటాయి. దీనికి అడవిలో ఉన్నట్టుగా మనం వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నమాట దీనికి. కాబట్టి నేను రాళ్ళు కూడా ఏమైనా ఉంటే చిన్న చిన్న గుల్లగా, సాయిల్ గుల్లగా ఉండాలండి మెయిన్, అది రాళ్ళల్లో ఉంటుంది కాబట్టి. నేనైతే ఒక 10 విత్తనాలు పెట్టి 10 విత్తనాలు ఇంకో టబ్లో పెట్టేస్తాను ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఇది చూసారు కదా, మనం ఆకాకరకాయకి పెట్టుకునే సాయిల్ అయితే నేను ఫస్ట్ టైమే ఇలా పెట్టుకుంటున్నాను. జర్మినేషన్ అయితే మనకి 45 డేస్కి కానీ రాదట, జూన్
నెలాఖరుగానే ఏమైనా మనకి మొలకలు వస్తాయేమో చూపిస్తాను, అప్డేట్స్ ఇస్తాను. నాకైతే ఫస్ట్ పంట కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎక్సైట్గా కూడా ఉన్నాను. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూడాలి. మేల్స్ ఫీమేల్స్ అన్నది దీనికే, ఈ ప్లాంట్కే ఉంది ఇలాగా. నిజంగా మేల్ ఉంటేనే కాస్తుంది, లేదంటే మన కాకరకాయ పాదు కూడా పక్కన అదనంగా పెట్టుకుంటే దానివల్ల కూడా పాలినేషన్ అవుతుందంట. ఆ ప్రాబ్లం కూడా లేదు, మేల్సే ఉండాలని లేకుండా. ఒకవేళ మేల్స్ రాలేదనుకోండి, ఫీమేల్స్ వచ్చినాయి అనుకోండి, మనకి కాకరకాయ దాంతో కూడా చేసుకోవచ్చు. చూద్దాం. ఇదేండి ఈరోజు అయితే వీడియో. ప్రజెంట్ అయితే మనం పెట్టేసాము, మీరు కూడా ఇంకా తెచ్చుకున్నా దొరికినా ఒకవేళ శామ్స్ గార్డెన్ స్టోర్లో ఉంటాయి, కావాలి మీరు పెంచుకోవాలనుకుంటే అక్కడ విత్తనాలు తెచ్చుకోండి, పెట్టుకోండి. బెస్ట్ అనిపిస్తే జర్మినేషన్ అయితే బాగుందండి. ఇంతకుముందు కూడా జుకిని అది పెట్టేశాను, చాలా బాగా వచ్చింది. జర్మినేషన్ అయితే కూడా బాగుంది రేటింగు. ఇప్పుడు ఇది అయింది కదా, ఈ విధంగా మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. బాయ్ అండి.